మిథున రాశి. మిథున రాశి వాళ్లకు మానసికమైనటువంటి హృదయానందం, ఏదో తెలియనటువంటి ఒక అనుభూతి, మానసికమైన చక్కని సంతోషం ఇవన్నీ కూడా ఏర్పడతాయి. అయితే సంతానం యొక్క ప్రవర్తనే, సంతానం యొక్క ఆరోగ్య విషయంలోనే మధ్య మధ్యలో ఏదో తెలియనటువంటి చిన్న ఒక రకమైనటువంటి అసంతృప్తి, వైద్యుడిని సంప్రదించాల్సినటువంటి పరిస్థితులు, జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు, అన్యోన్యత అనురాగాలు మీరు పొందేటువంటి అవకాశం ఈ వారం కనబడుతోంది. అయితే మధ్య మధ్యలో మీకు తెలియకుండానే వాక్ కాఠిన్యము, మీకు తెలియకుండానే ఆ మాటలు కాస్త వాడిగా వేడిగా రావటం, తర్వాత పశ్చాత్తాపడే లాభం లేదు కదా. అందుచేత మాట్లాడే సమయంలోనే, మాట్లాడే ముందే కాస్త నియంత్రించుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల కాస్త ఒత్తిడి. ఎంత పని చేసినా కానీ, ఎంత మీ విద్యుక్త ధర్మాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించినా కానీ ఒక రకమైనటువంటి గుర్తింపు రావటం లేదే అనేటువంటి ఒక అసంతృప్తి మాత్రం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా నూతన స్నేహాలు కొంతవరకు లాభించవచ్చు. శత్రువులపై తమ యొక్క ప్రభావాన్ని తమ ఏమిటో నిరూపించుకుంటారు. ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో మీదే పై చేయి అనేటువంటి విషయాన్ని కూడా మీరు గ్రహిస్తారు. ఆ విధమైన ప్రవర్తన ఉంటుంది, అందులో విజయాన్ని సాధిస్తారు. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి, శాశ్వత నివాస యోగ్యత కోసం పరిష్కారం చేసేటువంటి వాళ్ళకి మరొక ప్రయత్నం చేయాల్సిన పరిస్థితిలో ఉత్పన్నం కావచ్చు. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. మేడి చెట్టుకి, మేడి చెట్టును పోషించండి. మేడి చెట్టుకు చుట్టూ ప్రతిరోజు ప్రదక్షిణాలు చేయండి. నెయ్యితో దీపారాధన చేయండి. చక్కని విశేష ఫలితాలు మీరు పొందుతారు. గోవుకి పెసలు తినిపించండి. అలాగే ఒక పేద అవివాహిత కన్యకి ఏదైనా సహాయం చేయండి. అన్ని విధాలా మీకు సర్వశ్రేయస్సునిస్తుంది.